హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యువతి యువకుల కళ్యాణం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం, ఇటువంటి విషయాలపై ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల గారు. నమస్కారం గురువు గారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువు గారు, మరి అదేవిధంగా డిసెంబర్ 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణకై వివిధ పూజా కార్యక్రమాలు జ్యోతిర్లింగ క్షేత్రంలో జరిపించబడును. అలాగే జనవరి 6వ తేదీన అకాల మరణం, దుర్మరణం చెందిన అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, చిన్నప్పుడు తప్పిపోవడం, పితృకార్యాలు చేయకపోవడం వంటి వాటి పితృదోష నివారణకై నారాయణ నాగబలి కార్యక్రమాన్ని గురువుగారు నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురుగారు, జనవరి 6వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి నారాయణ నాగబలి కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తారా? జనవరి 6వ తేదీ ముక్కోటి ఏకాదశి అంటే మనకున్నటువంటి అనేక ఏకాదశులలో చాలా అనేటువంటివి ఉంటాయి. అంటే ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్య ముందు వచ్చే ఏకాదశి, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి, ఇలా మొత్తం కలుపుకొని 24 ఏకాదశులు. ఈ 24 ఏకాదశులు ముర అనేటువంటి అప్సరస రాక్షస స్త్రీ ఇటువంటి సంహారం చేసినప్పుడు వరాన్ని కోరుకుంటుంది విష్ణు ద్వారా, నా పేరు మీద ఈ యొక్క తిథి ఏర్పాటు పడడం. తద్వారా ఈ యొక్క తిథిలో మరణించిన వారు కైవల్యాన్ని పొందే విధంగా, అందున ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వ్యక్తులందరూ కూడా విష్ణు సాహిత్యాన్ని పొందేటువంటి విధంగా వరాన్ని కోరుకుంటుంది. ఆ విధంగా విష్ణు భగవానుడు ఇచ్చినటువంటి వరప్రసాదమే ఈ ఏకాదశి తిథి. అందుకనే తిథులలో ఏకాదశి తిథికి అత్యంత ప్రాశస్త్యము కలిగి ఉంటుంది. అందున విష్ణు భగవానుడు అత్యంత ప్రీతికరముతో ఈ మొట్టమొదటి ఏకాదశి, తొలి ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని పేర్లతో పిలువబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం కంటే ముందు వచ్చే ఈ ఏకాదశులలో, తర్వాత దక్షిణాయన ప్రారంభానికంటే ముందు వచ్చే ఏకాదశులు చాలా పవిత్రమైనటువంటివి. అందున విష్ణువు మోక్షకారకుడు, అందువలన ఏకాదశి తిథి రోజున మరణించిన తరువాత ఏకాదశి రోజున ఎవరైతే మరణిస్తారో వారికి దైవ సాయుధ్యము కలుగుతుంది. అందుకనే డిసెంబర్ మాసంలో ప్రారంభించినటువంటి కురు పాండవుల యుద్ధంలో ఎంతో శౌర్య పరక్రమాలు చూపించినటువంటి భీష్ముడు నేల కొరిగిన అనగా చనిపోలేదు, కానీ విహితుడయ్యాడు. ఎన్నో ధనుర్బాణాలు తలిగి విహితుడయ్యాడు. అటువంటి భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వచ్చే విధంగా వేచి చూసి, తరువాత ఏకాదశి తిథి, ఏకాదశి ప్రాశస్త్యం ఆయనకి తెలుసు. అందుకనే ధర్మరాజుకి విష్ణు సహస్రనామ పారాయణాన్ని బోధించినవాడు భీష్ముడు. అందుకనే విష్ణు సహస్రనామం మనకు ఈ రోజున ప్రతి ఇంట నిత్య పారాయణ గ్రంథమైపోయింది, నిత్య పారాయణ స్తోత్రమైపోయింది. కాబట్టి అటువంటి ఏకాదశి వరకు ఉండి, అటువంటి ఏకాదశి రోజున తన యొక్క పంచప్రాణాలని వదిలించినట్టు, అనగా ఏకాదశి కంటే ముందు ఒక్కొక్క ప్రాణాన్ని వదులుతూ ఏకాదశి రోజున ఆఖరి ప్రాణాన్ని వదలడం జరిగింది. అందుకే 8వ రోజు నుంచి, భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు పర్వదినాలుగా చెప్పబడ్డది. అంటే అష్టమి నుంచి ప్రారంభమైనటువంటి ఒక్కొక్క పంచప్రాణాలు, అంటే పంచభూతాలు మన శరీరంలో ఉంటాయి, అగ్ని, నీరు, వాయు, ఇలా అలాంటి ఒక్కొక్క ప్రాణాన్ని వదులుకుంటే ఏకాదశికి పూర్తి సంపూర్ణమైనటువంటి ప్రాణాన్ని వదిలినవాడు. అందుకనే భీష్మ ఏకాదశి కూడా అయింది. అంటే అక్కడ ఏంటి అర్థము? ఆ ఏకాదశి రోజున మోక్షము ప్రాప్తించబడుతుంది అని అర్థం. అటువంటి పుణ్య వైకుంఠ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి రోజున ఈ ప్రేత రూపాన్ని పొందినది, అనగా పిశాచ రూపాన్ని పొందినటువంటి ఆత్మలకి విముక్తి కలిగించే విధంగా నారాయణ బలి కార్యక్రమం చేస్తున్నాం. ఈ నారాయణ బలి అనేటువంటిది
మనము గమనించాల్సిందంటే విష్ణు సంబంధమైనటువంటిది. అటువంటి విష్ణు సంబంధమైనటువంటి నారాయణ బలి కార్యక్రమాన్ని విష్ణు ప్రీతికరమైనటువంటి తిథి రోజున జరిపించడం ద్వారా ప్రేత విముక్తి కలుగుతుంది. ఎలా, ఏ విధంగా ప్రేత ఆత్మ ప్రేత రూపాన్ని పొందుతుంది అని అంటే, ఈ ఉన్నటువంటి దుర్మరణాలు పాలైనటువంటివి అనగా ఆకస్మిక ప్రమాదాలు, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్, అగ్ని ప్రమాదం, అనగా కిరసనాయలు పోసుకొని చనిపోవడం, లేకుంటే బస్సులో దహనం అయిపోవడం, లేదా ఏసీ భోగిల్లో లేదా ట్రైన్లో తగలబడిపోవడం, ట్రైన్ యాక్సిడెంటు, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, విషప్రాణుల వల్ల చనిపోవడము, ఏదైనా ఎత్తు మీద నుంచి కింద పడి చనిపోవడము అకస్మాత్తుగా తెలియకుండా, అలాగే పితృకార్యాలు అంటే పిండ ప్రదానాలు ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి సంవత్సరికము మాసికాలు పెట్టలేకపోవడం వల్ల, అలాగే తప్పిపోవడం, ఎక్కడికి పోయారో తెలియదు, 60 ఏళ్ల వయసులో తప్పిపోయారండి, ఇప్పటికీ 30 సంవత్సరాలు అయింది, ఉంటే మా నాన్నగారికో మా వారికో 90 సంవత్సరాలు ఉంటాయి, బ్రతికున్నారో లేదో తెలియదు. కాబట్టి అటువంటి ఆలోచన, అటువంటి స్థితి కలిగినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనాథ ప్రేత సంస్కారం జరుగుతుంది. కాబట్టి అనాథ ప్రేత సంస్కారం జరిగినప్పుడు ప్రేత రూపాన్ని పొందుతుంది ఆత్మ. కాబట్టి ఇటువంటి ప్రేత లేదా పిశాచ రూపాన్ని పొందినటువంటి ఆత్మకి విముక్తి ఆ కుటుంబంలోని జన్మించిన వ్యక్తులే కలిగించాలి. ఎవరైతే ఇటువంటి పవిత్రమైనటువంటి పుణ్యకార్యాన్ని చేస్తారో వాళ్ళకి, ఆ కుటుంబంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ యొక్క ఆత్మ అనగా పితృదేవత ఆశీర్వచనం ఉంటుంది. దైవ ఆశీర్వచనానికైనా అడ్డు పెట్టవచ్చేమో కానీ పితృదేవత ఆశీర్వచనానికి అడ్డు పెట్టలేదు. ఎంతటి చండాలుడినైనా పవిత్రం చేసేస్తుంది ఆ పితృదేవతలకు ఆశీర్వచనం. అందుకే గతించిన వాళ్ళకి తలుచుకునే విధంగా మన పిల్లలకి గతించిన వాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ రూపేణైనా కానీ మన యొక్క కృతజ్ఞతని మనం తెలియచేసుకుంటాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు, మీ కుటుంబంలో అశాంతి కలిగినా, లేదా ఇబ్బందులు ఎదురవుతున్నా, లేదా ఇంకా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయినా ఇటువంటి పితృదోషం ఉన్నట్టుగా భావించాలి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది సామూహికంగా చేసే కార్యక్రమం అయితే కాదు, కాకపోతే అందరినీ ఒక చోట సమూహంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎవరి వంటపం వారికి ఉంటుంది, ఎవరి విధానంగా వాళ్ళకి చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఇటువంటి కార్యక్రమంలో శ్రద్ధగా పెట్టేది శ్రాద్ధం కాబట్టి 10 మంది కూడితే వచ్చే మాటల కంటే 100 మంది ఉన్నా ఒక్కడున్నటువంటి విధంగా కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి. కాబట్టి చక్కగా ప్రశాంతంగా జరిగి కార్యక్రమం అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి దోష విముక్తి జరుగుతుంది. జీవితంలో ఒక్కసారి చేసుకునేటువంటి కార్యక్రమం అంటే, ఇక్కడ మళ్ళీ దీనికి వేరే అర్థం కాదు, ఒకసారి చేసుకుంటే మళ్ళీ పిండ ప్రదానం చేయకూడదు అని కాదు. అక్కడ మనం చేయాల్సినటువంటి డ్యూటీ ప్రతి సంవత్సరం తద్దినాలు మాసికాలు ఏమైనా ఉంటే పెట్టుకోవాలి. ఇది ప్రేత రూపం నుంచి విముక్తి పొందడానికి చేసే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం కోసం ఎల్లలు రాష్ట్రాలు దాటి ఎక్కడికో పోయేది కాకుండా మన ఆంధ్రదేశంలో మనం చేయిస్తున్నాం. కాబట్టి చక్కగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకొని పితృదేవత యొక్క అనుగ్రహాన్ని పొందండి అని చెప్పడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం చేయడం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము. సమస్తమైనటువంటి జీవరాశుల్లో ఇటువంటి కేవలం దుర్మరణాలు పాలైన కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటారు. అన్నిటికంటే మించి ప్రేత రూపం నుంచి పొందినటువంటి దానికి తిరిగి మళ్ళీ జన్మించే హక్కుని మనం కల్పింపజేస్తున్నాం, విముక్తిని కలిగింపజేస్తున్నాం. ఇటువంటి మహత్కార్యము పూనుకోవడము దైవ ఆజ్ఞ. అటువంటి మహత్కార్యంలో మీరు కూడా, మీ యొక్క కుటుంబంలో వ్యక్తులు భాగస్థులు అవ్వడం కూడా పితృదేవత ఆశీర్వచనం కలగడం. కాబట్టి ఇంతటి చక్కటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి చక్కగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు సహకరించాలి. పాల్గొనమని సహకరించడం కాదు, ఇక్కడ పాల్గొన్న తర్వాత అక్కడికి ఆ ప్రాంగణానికి వచ్చిన తర్వాత సహకరించే విధంగా ఈ కార్యక్రమానికి అవకాశం ఉంటే ఈ నెల 25వ తారీఖు లోపల నమోదు చేసుకుని, ఎందుకంటే ఎక్కువ మందిని పెట్టుకుని చేయాలనే కార్యక్రమం కాదు, ఎందుకంటే ఇది లిమిటెడ్గా చేసుకోదలిచినటువంటి కార్యక్రమం. అందున ఎక్కువ మందిని మనం బరాయించలేము కూడా, ఎందుకంటే అటెన్షన్ తగ్గిపోతుంది. కాబట్టి నా బాధల్లా ఏంటంటే వాళ్ళ మీద చూపాల్సినటువంటి శ్రద్ధగా మనం అటెన్షన్ తగ్గింపబడుతుంది. ఎందుకంటే మనం మానవ మాత్రులం కదా, మనమేమి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వ్యక్తులం కాదు కదా. కాబట్టి కొద్ది మందినైతే మనం అజమాయిషి చేయగలుగుతాం, కార్యక్రమాన్ని చక్కగా చేసుకోగలం. అందుకనే అతి కొద్ది మందికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేసి కృతార్థులు కండి అని చెప్పబడుతుంది. గురువు గారు, మరి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించి మేడం, నా పేరు సూరిబాబు మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 36/1987 మేడం. అలాగే పుట్టిన టైం కూడా చెప్పండి. టైమింగ్ డాడీ వాళ్ళకి గుర్తులేదు మేడం, తెలియదండి. అలాగే అండి, పుట్టిన ప్లేస్ చెప్తారా? పుట్టిన ప్లేస్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఎర్కోట్ మేడం. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన. నాకు గవర్నమెంట్ జాబ్, వివాహం ఎప్పుడు అవుతుందో కొద్దిగా చెప్పండి గురువు గారు. ఎప్పుడు వివాహం అవుతుందో చెప్పండి గురువు గారు. ఇప్పుడు మీరు సమయం తెలియదన్నారు. ఉజ్జాయింపుగా ఉదయమా, తెల్లవారుజామున, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా, ఇది కూడా తెలియదని ఆయన మీకు? ఉదయం అన్నారు గురువు గారు, ఏకోజామిని అని అన్నారు గురువు గారు. టైం తెలియగానే ఉదయం పుట్టావమ్మా అని అన్నారు గురువు గారు. అంటే మీరు జూన్లో పుట్టారు, ఏకోజామున అంటే సూర్యోదయం అప్పుడు 5:30 నుంచి 5:45 మధ్యలో అవుతుంది. అంటే సూర్యోదయం తర్వాతన సూర్యోదయం కంటే ముందు అవుతుందా? ఏకోజామని అన్నారు గురువు గారు, 5 గంటలకి అన్నారు గురువు గారు. సరేనైనా. అంటే మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా? లేదు గురువు గారు, మనకి మన హిందూ ధర్మం టీవీ మీకు ఎప్పుడో కాల్ చేస్తే కలవలేదండి గురువు గారు. సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను గురువు గారు. సంవత్సరం నుంచి? అవునండి గురువు గారు. గవర్నమెంట్ జాబ్, వివాహం ఎప్పుడు అవుతుందో కొద్దిగా చెప్పండి గురువు గారు. మంచిది, అమ్మాయి అవుతుంది చెప్పండి గురువు గారు. ఏనాయనా వివాహం నాకు ఎటువైపు అమ్మాయి వస్తుంది చెప్పండి గురువు గారు. 36/1987 గురువు గారు. మంచిది. వివాహం అమ్మాయి ఎటువైపు వస్తుంది, అబ్బాయి ఎటువైపు వస్తుంది అనేటువంటిది అది మనకు జ్యోతిష్యంలో లేదండి. జ్యోతిష్యంలో లేనిది తమ గొప్పతనం చెప్పుకోవడం కోసం ఇటువంటి సిల్లీ క్వశ్చన్స్ అంటారు వీటిని. అమ్మాయి ఎటువైపు నుంచి వస్తుంది, నాకు ఏ రంగు కలర్ ఇష్టము అవుతుంది, ఇటువంటివన్నీ కూడా జ్యోతిష్యంలో ఉండవండి. మీరు పురాతన గ్రంథంలో వెతికితే మానవుడు అభివృద్ధిలో కనుక పైకి రావడానికి, వచ్చినటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి ఏం చేసుకోవాలి, ఏ విధంగా మసలుకోవాలని చెప్పేది జ్యోతిష్యం. కానీ ఇలా చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్కి మనకు అక్కడ ఉండదు. ఎందుకనంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడలేదు కూడా. అయితే ఇప్పుడు నేను ఒక రెండు నా గొప్పతనం చెప్పుకోవడానికి ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపు నుంచి వస్తుందా అని అంటాను. కానీ తూర్పు వైపు నుంచి, పడమర నుంచి మీకు మంచి సంబంధాలు వస్తాయి, వదులుకుంటారా నా మాట మీద? వదులుకోలేరు కదా. చెప్పు బాబు. మరి ఏ దిక్కు అని చెప్పేసి నన్ను నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అనుకుంటా, మాకు తెలిసిన వ్యక్తి ఇట్లా పలానా ఉన్నప్పుడు కలిశాడు, మా నాన్నగారికి మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళ అబ్బాయికి సంబంధం ఎప్పుడో నా చిన్నతనం అది, సంబంధం చూడండి అని చెప్పేసి అని చెబుతూ మాకు ఒక సిద్ధాంతి గారు చెప్పారండి, కళ్యాణి అనేటువంటి పేరున్న అమ్మాయి వస్తే బాగుంటుంది అని. అంటే కళ్యాణి అంటే మంచిదే, పేరు మంచిదే, కానీ ఆ పేరు ఉన్నటువంటి అమ్మాయి కోసం వెతుక్కుంటూ పిల్లవాడి జీవితం చాలా ఇబ్బందుల పాలైపోయింది. ఎందుకంటే ఆ పేరు గల అమ్మాయి కోసమని ఆ పేరు ఉండాలట, కళ్యాణి అనే పేరు. దానికోసం 2-3 సంవత్సరాలు ఎన్ని సంబంధాలు వచ్చినా పక్కకు పెట్టుకోవడం. దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ఇది మూఢనమ్మకం అంటారు దీన్ని. అంటే మన సమాజంలో ఉండేటువంటి కొంతమంది సిద్ధాంతులు తమ పేరు ఎక్కువగా చెప్పించుకోవడం కోసం ఇలా జనాల మీద అది ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి మూఢనమ్మకమైనటువంటి వాటిని రుద్దుతున్నారు. తద్వారా దాన్ని పట్టుకొని మీరు వారి మీద ఉన్న నమ్మకంతో మనం చదువుకొని ఉండి కూడా మూఢనమ్మకంగా ప్రయత్నించడం వల్ల ఎదుటివాడు వచ్చి మన జ్యోతిష శాస్త్రం అసలు సిసలైనటువంటి సైన్స్ని వేలు పెట్టి ఎత్తి చూపించే పరిస్థితిని మనమే కల్పిస్తున్నాం. వాస్తవం కదా ఇది, మూఢను చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు ఇట్లా ఉండదు. కాబట్టి మీకు అటువంటిది కాదు నాయన, మీ జాతకానికి యోగ్యత ఉంది. ఏది వివాహానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తికి సంబంధించిన కావచ్చు, యోగ్యత ఉంది. కాకపోతే జాతకంలో ఏంటంటే ఇప్పుడు లగ్నాత్తు గోచార గురుడు మీకు లగ్నాత్తు వివాహ స్థానంలోనే సంచరిస్తూ వివాహ స్థానాధిపతి అయినటువంటి గురుడిని వీక్షణ చేస్తూ లగ్నాన్ని వీక్షణ చేస్తూ యోగాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ గురుడు ధనుసు రాశిలో వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు ఉంటాడు. కాబట్టి అప్పుడు ఈ సంవత్సరం లోపల మీకు సంపూర్ణంగా బలమైనటువంటి యోగం వివాహ యోగ్యానికి బలంగా ఉంది. జరిగితే ఖచ్చితంగా ఇప్పటి లోపల జరిగిపోవాలి. కానీ మీ జాతకానికి వివాహ కారకుడైనటువంటి శుక్ర భగవానుడు అంశలో నీచ స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత జాతకరీత్యా కొంత ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి మీకు దగ్గరలోని అమ్మవారి దేవాలయం, లలితా పరమేశ్వరి దేవాలయం ఉన్నా, మీకు మీరుండేది విజయనగరంలోనేనండి? చేయాలి నాయన, అది లైఫ్ లాంగ్ చేయాలి. అష్టమాధిపతి బలంగా ఉన్నాడు మీకు. ఎందుకనంటే
రాశిలో సొంత రాశిలో అష్టమాధిపతి బలంగా ఉండడం, లగ్నంలో ఆరోగ్య ప్రదాత అయినటువంటి రవి భగవానుడు లగ్నంలో ఉండడం దీర్ఘాయుష్యు. అది పక్కకు పెట్టండి. మీకు విజయనగరంలో నాకు తెలిసి శ్రీచక్ర నిర్మితమైనటువంటి దేవాలయం ఉండాలి. అక్కడికి 16 శుక్రవారాల పాటు అక్కడ ఉన్నటువంటి శ్రీచక్రం, అమ్మవారి శ్రీచక్రంలో అర్చన అభిషేకాదులు జరుగుతాయి, అందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. తర్వాత ఉద్యోగానికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేయండి. ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరాన్ని పారాయణం చేయండి 3 సార్లు. తర్వాత ప్రతి సోమవారం ఉదయం 7:30 లోపల చెరుకు రసంతో కానీ లేదా బెల్లము నీటితో కానీ శివాలయంలో అభిషేకము 16 సోమవారాల పాటు చేయండి. తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది, ఉద్యోగం కూడా లభిస్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. శుభం భూయాత్. గురువు గారు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి, నా పేరు గౌరీదేవి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం తెలుసుకున్నామండి. తప్పకుండా అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/7 ఓకే. 2019 అండి. అలాగే పుట్టిన టైం అండి? రాత్రి 9:06 అండి, కాకినాడ అండి. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురువు గారండి. ఆయుష్మతి భవ శివాయ నమః. చెప్పండి అమ్మా. గురువు గారండి, మిమ్మల్ని విజయవాడలో కలిసేవాళ్ళు మొన్న, చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడటం. ఈశ్వర అనుగ్రహం అమ్మా. అప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నారమ్మా? మా ఆయన గారి గురించి తెలుసుకున్నాను గురువు గారు, పరిహారాలు కట్ట చెప్పారండి, చేస్తున్నాను గురువు గారు. ఎప్పుడు ఎన్ని నెలల కింద కలిసారమ్మా మీరు? అబ్బాయి గురించి తెలుసుకుందామనమ్మా. బాబు గురించి అండి గురువు గారు, అసలు పుట్టినగా నుంచి ఎవరికి చూపించలేదండి జాతకం. మీరు చెప్పడం చాలా బాగుంటదండి గురువు గారు, బాగా చెప్తారు, మాకు అర్థమైనట్టు చెప్తారండి గురువు గారు మీరు. సంతోషం అమ్మా, దేవి కృప. మా ఆయన గారి జాతకంలో పితృదోషాలు ఉన్నాయన్నారండి. నేను అదే చెప్తున్నా కదమ్మా, ఇంతకుముందు నారాయణ బలి కార్యక్రమంలో చేయించుకున్నది. ఇప్పుడు అదే మీకు అప్పుడు చెప్పినప్పుడు మీరు వెళ్ళగలిగారు. అయితే ఇలా చాలా మంది అంత దూరం వెళ్ళి 7 రోజులు పడుతుంది కదమ్మా పోయి రావడానికి. 3 రోజులు అక్కడ కార్యక్రమం అని, 3 రోజులు రానుపోను, అక్కడ ఒక రోజు సైట్ సీయింగ్ తడిపి తడిపి మోపడే ఒక 20-30 వేల దాకా ఖర్చు అవుతుంది కదమ్మా. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఇబ్బంది పడకూడదని, ఆ 30 వేలు ఈ 7 రోజుల్లో ఖర్చు అవుతుంది, డబ్బు పోతే పోనీయండి. 7 రోజులు విలువైన సమయం. ఈ రోజున ఎవరు 7 రోజులు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరు సెలవులు ఇవ్వరు. పోనీ వృత్తి వ్యాపారాదులు 7 రోజులు అడ్డు పెట్టుకొని పోదామంటే ఆ 7 రోజులు వచ్చే సంపాదన తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు జనవరి 6వ తేదీన మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని, ఆ 3 రోజుల్లో అంటే ఒక రోజులో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని 3 విడతలుగా చేస్తారు. కాబట్టి అటువంటి దాన్ని మనము చక్కగా జనవరి 6వ తేదీ ముక్కోటి ఏకాదశి రోజున చేయిస్తున్నాం. మీలాంటి వాళ్ళ కోసమే చేస్తున్నామమ్మా. ఇంత డబ్బు ఖర్చు ఉండదు, అంత పెట్టుకోవాల్సిన అవసరము ఉండదు, ఇంత సమయం కూడా ఉండదు. అది చేసేటువంటి కార్యక్రమం గౌతమి నదీ తీరంలో జరుగుతుంది. అదే గౌతమి నది మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మన దగ్గరికి వచ్చిన ఆ నది దగ్గరనే మనం చేస్తున్నాం. కాబట్టి చక్కగా జరుగుతుంది. సరే, అది మీరు చేయించుకున్నారు. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారు కదా, చెప్పిన పరిహారం చేసుకోవడం వల్ల. ఆ నారాయణ బలి చేయించుకున్న తర్వాత మంచి జరిగిందమ్మా, మంచిగా ఉన్నారా ప్రశాంతంగా? అంటే చేయించుకోకముందు ఉద్యోగం లేదా అమ్మా? ఉద్యోగం పోయిందండి గురువు గారు, అంటే మాకు లారీ ఫీల్డ్ అండి ఇక్కడ, దాంట్లో కొంచెం ఇబ్బంది వచ్చింది, లారీ అమ్మేసామటండి మేము. ఓకే, వేరే దాంట్లో జాబ్ వచ్చిందండి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం బాగున్నామండి గురువు గారు. సంతోషం, పరిహారాలు రోజు చేస్తున్నామండి. సంతోషం. అంటే బాబుకి చదువు మీద అసలు చదువు లేదు, చదువు రావట్లేదండి గురువు గారు. అసలు జాతకం కూడా ఇప్పుడు చూపించలేదు ఎవరికైనా. ఈ అబ్బాయి జాతకం ఇచ్చా తెలియజేస్తానమ్మా. చదువు రావాలి అనంటే విద్యాస్థానాధిపతి కావాలి, అలాగే ఉన్నత విద్యాస్థానాధిపతి. అన్నిటికంటే ప్రధానంగా విద్యా కారకుణ్ణి కూడా మనం గమనించాలి. విద్యాస్థానంలో ఉన్న గ్రహాన్ని చూడాలి,
విద్యా స్థానాన్ని వీక్షిస్తున్న గ్రహం. ఇన్ని ఎలిమెంట్స్, ఒక ఒక సమస్య వచ్చిందంటే ఈ అన్ని రకాల సమస్యలు ఈ ఈ కోణాలలో చూస్తుండాలి. అంతే తప్ప మన జాతకాన్ని మనం ఊరికే పరిశీలన చేయలేము, ఉత్తగనే నోటికొచ్చింది మనం చెప్పలేము. ఇక్కడ విద్యాకారకుడు అంటే గురువు ఎవరు? గురువు చాలా గొప్పవాడు. రవి తర్వాత అంతటి రవి, రవి అంతటి వాడు గురువు. ఆ గురువు దగ్గర ఏం పెట్టుకున్నాడు? విద్య పెట్టుకున్నాడు, సంతానాన్ని పెట్టుకున్నాడు, డబ్బును పెట్టుకున్నాడు, కీర్తి ప్రతిష్టలు పెట్టుకున్నాడు. చేసే పనులలో అనుకూలత, అనుకున్న పని అనుకున్న సమయంలో కంప్లీట్ అవ్వడం, అది ఆ యోగం ఇవ్వడం గురువు యొక్క బాధ్యత. ఇంత మంచి యోగాలని గురువు తన దగ్గర పెట్టుకున్నాడు. మిగతా గ్రహాలకి మిగతా చెప్పబడ్డాయి. అట్టి గురువు విద్యాకారకుడు, అట్టి గురువు మీ అబ్బాయి జాతకంలో నీచ స్థితి పొంది ఉన్నాడు. తరువాత విద్యా స్థానాన్ని మీద లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి చంద్రుని యొక్క వీక్షణ పడ్డది. ఆ చంద్రుడు ఉచ్చస్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఇక విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు రవితో కలిసి అస్తంగత దోషం చెంది ఉన్నాడు. ఇన్ని కారణాల వల్ల సాధారణంగా విద్య పట్ల అంత అంకిత భావంగా, అంటే మనసు పెట్టి చేయడమ్మా, కంప్లైంట్ చెప్పడం అయితే చదివింది మర్చిపోతున్నాననే కంప్లైంట్ చెప్తుంటాడమ్మా. అవునండి గురుగారు, అసలు గుర్తుండదు. కాకపోతే చదువులోనే గురుగారు, మొత్తం ఏదన్నా వేరేది ఏదన్నా అయితే చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తుంటాయి గురుగారు, ఆ చదువు మాత్రమే గురుగారు. అందుకే నేను అడిగింది, చదివింది గుర్తుండదు కదా అని చెప్పి అన్న కారణం కూడా ఇది. ఎందుకంటే ఈ అబ్బాయి జాతకాన్ని అంతా పరిశీలన చేస్తున్నప్పుడు గమనించిన అంశం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటేనమ్మా, గురు అనుగ్రహాన్ని పొందాలి. మీకు చదువు వస్తుందమ్మా, చదవగలుగుతారా మీరు? గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించండి. ప్రారంభించిన తర్వాత బుధవారానికి సమాప్తమవుతుంది. అంటే ఒక చరిత్ర గురు చరిత్ర అంటే దత్తాత్రేయుని చరిత్రనే. అలా ఒక బుధ చెప్పిన తర్వాత దత్తాత్రేయ పుస్తకం కూడా తీసుకొచ్చాం గురుగారు. ఆ పారాయణం 16 పారాయణాలు చేయండి అమ్మా, అది మాత్రం ఆపకండి, అది చేయండి. అలాగే ప్రతి సోమవారం శివాలయంలో ఆవు పాలతో అభిషేకం చేయించండి. మళ్ళీ నెక్స్ట్ మంత్లో విజయవాడకు వస్తాను, మంచి జరిగింది అన్నందుకు నాకు నా నోరు తీపి చేయండి మీరు వచ్చి. ఈశ్వరానుగ్రహం, ఏదో నవ్వుతూ అన్నాను లేనమ్మా, బాగుంటే చాలు, మీరు బాగుంటే చాలు. ఎందుకంటే మీకు ఎన్నో తెలియ, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఆ ఇబ్బందులకి తెలుసుకునే సాధనం ఒక జ్యోతిష్యం. అందున మీరు నమ్మారు, చక్కగా చేసుకున్నారు ఆ పరిహారం, మంచి జరిగింది. ఆ ఈశ్వరానుగ్రహం, శుభం భూయాత్. మరి అదేవిధంగా డిసెంబర్ 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణకై వివిధ పూజా కార్యక్రమాలు జ్యోతిర్లింగ క్షేత్రంలో జరిపించబడును. జనవరి 6వ తేదీన అకాల మరణం, దుర్మరణం చెందిన అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, చిన్నప్పుడే తప్పిపోవడం, పితృకార్యాలు చేయకపోవడం వంటి వాటి పితృదోష నివారణకై నారాయణ నాగవల్లి కార్యక్రమాన్ని గురువు గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి గురువు గారు. అలాగే కార్యక్రమంలో డిసెంబర్ 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణకై వివిధ పూజా కార్యక్రమాలు జ్యోతిర్లింగ క్షేత్రంలో జరిపించబడును. జనవరి 6వ తేదీన అకాల మరణం, దుర్మరణం చెందిన అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, చిన్నప్పుడు తప్పిపోవడం, పితృకార్యాలు చేయకపోవడం వంటి వాటి పితృదోష నివారణకే నారాయణ నాగబలి కార్యక్రమాన్ని గురువు గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి గురువు గారు. ఇప్పుడు కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే. సంవత్సరం అండి? 1993. అలాగే పుట్టినటువంటి టైం చెప్పండి. 5:22 సాయంత్రం. ఓకే అండి. పుట్టిన ప్లేస్ అండి? గూడూరు మేడం, నెల్లూరు జిల్లా గూడూరు. అలాగే అండి, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే. నమస్తే గురువు గారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. గురువు గారు, అబ్బాయికి వివాహం ఎప్పుడో ఉందో కనుక్కున్నాను. విశాఖ నక్షత్రం 3వ పాదం, తులారాశమ్మ, తులా లగ్నం. సరే.
6 మే 93 కదమ్మా. అంటే మరి ఈ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా మీరు? చూపించాను గురువుగారు. మరి ఏమన్నా పరిహారాలు ఏమన్నా పాటించారా? ఏం చెప్పారు? పరిహారాలు ఏం చెప్పలేదు గురువు గారు. అది రాసి తెలుసుకున్నామని చూపించాను. అంతవరకే మరి జాతకాన్ని చూపించినప్పుడు పరిష్కారం సమస్య ఏంటని అవన్నీ చెప్పుకోవాలి కదమ్మా, అడగాలి కదా. సరే తెలియజేస్తాను. ప్రధానంగా ఈ అబ్బాయికి వివాహానికి సంబంధించినటువంటిది చూద్దాం. కుజదోషం లేనటువంటి జాతకం అమ్మ ఈ అబ్బాయి జాతకరీత్యా. అయితే ప్రస్తుతం గోచార గురుడు ధనుసు రాశిలో ఉండి వివాహ స్థానాన్ని అలాగే భాగ్యాధిపతిని లాభాధిపతిని వీక్షణ చేస్తున్నాడు జాతకరీత్యా, యోగవంతమైనటువంటిది. అయితే ఇక్కడ లగ్నాత్తు వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, ఇట్టి బుధుడు వివాహ స్థానంలో ఉన్నాడు. అంటే వ్యయాధిపతి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి చాప కింద నీరులా సమస్య అంటూ తెలియకుండానే నష్టాన్ని కలగచేస్తాడు. అది ఒక ప్రధానమైన దోషం. ఇక లగ్నాధిపతి అయి వివాహ స్థానానికి వ్యతిరేకమైనటువంటి 6వ స్థానంలో ఉండి ఉచ్చస్థితి పొందినటువంటి శుక్ర భగవానుడు జాతకరీత్యా భృగు షట్క దోషాన్ని కలగచేస్తున్నాడు. ఇది 2వ దోషం. ఇక ప్రధానమైనటువంటిది 3వది, వివాహ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో బలహీనపడ్డాడు జాతకరీత్యా. ఈ కారణం చేత ప్రధానంగా దోషము. అందుకనే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు గమనించి ఉన్నట్లయితే ఒకటి చెప్తానమ్మా ఉన్నటువంటి, ఎందుకనంటే మనకు ఏది జరుగుతుందో అవన్నీ కూడా మనకు ప్రకృతిలో మనకు సైన్స్ కనబడతాయంటారు. అంటే ఇక్కడ ఇట్లాంటి నీచ స్థితి పొందినటువంటి గ్రహాలు ఇటువంటిది ఉన్నప్పుడు మీ ప్రయత్నం మీరు చేస్తుంటారు, కానీ ఆ ప్రయత్నంలో అంటే ఒక్కొక్క దానికి చేస్తున్నప్పుడు ఒక ఆనందమనో సంతోషమని ఉంటుంది, అది తక్కువ పాళ్ళు ఉంటుంది. ఆ ప్రతి ప్రయత్నంలో కూడా మీరు ప్రయత్నం చేస్తున్నా, ఎదుటి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసినా, ఈ అబ్బాయి జాతకరీత్యా ఇతనికి ఏదైనా సంబంధం వచ్చినా, ఇది గమనిస్తున్నారా మీరు? అంటే సంతోషకరంగా సాగదు. ఎందుకనంటే గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది బలహీనపడ్డప్పుడు ప్రయత్నాలు కూడా ఆశాజనకంగా ఉండవు, మనం కూడా అంత ఉత్సాహంగా ప్రయత్నించలేకపోతుంటాం. ఇది జాతకరీత్యా. కాబట్టి దీనికి పరిహారం చేసుకోవాలమ్మా, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. శ్రవణ నక్షత్రం రోజున, లేకపోతే మీరు ఉండేది నెల్లూరులోనేనా మీరు? నెల్లూరు పక్కన గూడూరు. గూడూరు అక్కడ నెల్లూరు దగ్గర ఏదో కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందని అంటారు కదమ్మా విశేషంగా, ఆ స్వామివారికి స్వాతి నక్షత్రం రోజున కళ్యాణం జరిపించండి. అలాగే ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయడం, చేసిన తర్వాత తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం, ముత్తైదువులకి అలంకరణ వస్తువులు ఇచ్చి 3 అలంకరణ స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, కొబ్బరి బోండంతో సహా ఇచ్చి నమస్కారం చేసి మీ అబ్బాయికి 3 ఆశీర్వచనం తీసుకోండి, మీ అబ్బాయికి వివాహం కావాలని ఆ ముత్తైదువు చేత. ఇలా 16 పాటు చేయండి. ఒక్కొక్కసారి దైవం పరీక్ష పెడుతుంది, ఇది నిజంగా శ్రద్ధ ఉండి చేస్తున్నారా ఏంటి అనేటువంటిది. అటువంటి పరీక్షలో ఉన్నప్పుడు ఏంటంటే ఏ ముత్తైదులు మనకు అందుబాటులో దొరకరు. అయితే దేవాలయంలో ఉన్న అమ్మవారే పెద్ద ముత్తైదువ, ఆ రాజరాజేశ్వరి అమ్మవారికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. తప్పకుండా ఈ పరిహారాలు పాటించండి. ఈ అబ్బాయి జాతకరీత్యా వృషభము, మిథునము, కన్య, తుల, మకరం, కుంభం రాశుల్లో జన్మించినటువంటి అమ్మాయితో వివాహం చేయాలి. భగవానుడు జన్మలగ్నానికి లాభాధిపతి అయి శుక్రుడి జన్మ లగ్నాధిపతి నక్షత్రంలో ఉండడం బలహీనపడడం వల్ల వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కుటుంబ కారణాలు ఏదైనా కానీ కొన్నిసార్లు వాయిదా వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది వివాహ ప్రయత్నాల్లో. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 పారాయణం చేయడం, భాస్కరో నమస్కార ప్రియ, కనబడే భగవానుడు సూర్యుడు నమస్కారం చేతనే తృప్తి పడతాడు, ఇంకా ఏ పూజా కార్యక్రమాలు అవసరం లేదు. కాబట్టి మన చేతిలో ఉండేది అన్నిటికంటే చౌకైనటువంటిది, రూపాయి ఖర్చు లేనటువంటిది ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 పారాయణం చేయడం. ఇది మీ అబ్బాయిని ఖచ్చితంగా చేయమని చెప్పండి, అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతాడు. శుభం భూయాత్ గురువుగారు. అలాగే ఈ నెల 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి తెలియజేస్తూ, అలాగే కొంతమంది జాతకరీత్యా పుట్టినప్పుడు కొంతమందికి అంటే మతి భ్రమణం సరిగ్గా ఉండదు, మరి జ్యోతిష శాస్త్రం రీత్యా ఇది మనం ఎలా తెలుసుకోవచ్చో వివరిస్తారా?
తప్పకుండా అమ్మ. జాతకరీత్యా ఇప్పుడు గమనించినట్లయితే ఈ ఉన్నటువంటి సమాజంలో అనేక రకాలుగా ఇబ్బందులతో గురవుతున్నటువంటి జాతకాలు అనేటువంటివి ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటిది కొన్ని కొన్ని కారణాల వల్ల మనుషుల యొక్క గత జన్మ కర్మ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటుంటాయి. దీనికి మనం బాధపడేటప్పుడు అవి వ్యక్తిగతంగా మనకే కావచ్చు, లేదా సంతాన రూపంలో ఇబ్బందులు పడుతుండవచ్చు. అప్పటి వరకు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుటుంబము పిల్లల యొక్క ప్రవర్తన విధానం మారినప్పుడు అవి మనకు కొన్ని బాధను కలిగింపజేస్తుంది. అలాగే సీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక సంతానము అప్పటి వరకు కొంత బాగుందండి, తరువాత జీవితంలో కొంత మార్పు అనేది గమనించాము, మతిభ్రమణం అంటే తాను ఏం చేస్తున్నాడో తెలియని స్థితి, అలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఎంతో సైక్రియాటిస్టులకు ఇట్లాంటి చూసాం కానీ ఎక్కడ నయం కాలేదు. కొన్ని కొన్ని పూజా ఫలితాల ప్రభావం వల్ల అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది విశ్లేషణ చూసినప్పుడు జాతకరీత్యా మనకు తెలుస్తుంది పూజా ప్రభావం వల్ల కొంతవరకు తగ్గించడం జరిగింది అనేటువంటిది. అంటే మనం చేసేటువంటి ప్రతి సమస్యకి మనకు వచ్చినటువంటి ప్రతి సమస్యకి పరిహారంగా ఆరోగ్యమైతే వైద్యము, ఇతరత్ర అయితే మానవ ప్రయత్నము, వీటన్నిటితో పాటు అన్ని ప్రయత్నాలతో పాటుగా ఒక చల్లటి గొడుగు లాంటిది దైవ అనుగ్రహం ప్రతి ప్రయత్నానికి కూడా. ఈ దైవానుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా వదలకుండా చేసుకున్నట్లయితే ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. దైవానుగ్రహం లేని వాళ్ళు కూడా విజయవంతమవుతారు, కానీ అది గత జన్మ పుణ్య ప్రభావం వల్ల మంచి యోగస్థితిలో ఉండగా జన్మించడం, అనుకున్న పనులన్నీ అయిపోవడం, అది గొప్పతనము కాదక్కడ, దైవానుగ్రహం యొక్క గొప్పతనం. కాబట్టి ఇది తెలిసినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద బిలియనీర్స్ కూడా ప్రతిరోజు ఎవరి మతానికి సంబంధించినటువంటి దైవాన్ని వాళ్ళు ఎప్పుడూ ఆరాధన చేస్తారు, ఎక్కడా కూడా ఆపరు జాతకరీత్యా. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే ఒక కుటుంబం వచ్చినప్పుడు అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేశారు, అసలు ఎందుకు కలిగింది అది అన్నీ కూడా మనకు జాతకరీత్యానే మనకు తెలియచేయబడతాయి. జాతకరీత్యా గమనించినట్లయితే ఇప్పుడు ఒక అబ్బాయి జాతకాన్ని మనం చూద్దాం. వచ్చినప్పుడు మతిభ్రమణ కలిగింది అనేటువంటి విషయాన్ని బోర్డు ద్వారా మీకు తెలియజేస్తాను. లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, లగ్నంలో శుక్రుడు, అలాగే చతుర్థంలో శని భగవానుడు రిట్రాగేటు, అలాగే ఐదవ స్థానంలో గురువు రిట్రాగేటు అనగా జాతకరీత్యా, అలాగే ఆరవ స్థానంలో కేతువు, ఎనిమిదవ స్థానంలో చంద్రుడు, రవి కుజుడు రాహు బుధుడు వ్యయంలో. అయితే ఈ అబ్బాయి జాతకరీత్యా గమనించినట్లయితే శని భగవానుడి యొక్క దశలో ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు, అంటే శనిలో జాతకరీత్యా శుక్రుడు ఉండగా. ఇక్కడ గమనించినట్లయితే 2008 నుంచి 2011 జూన్ వరకు శనిలో శుక్రుడు జరిగాడు. ఈ శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, బుధుడి నక్షత్రంలో పడ్డాడు. ఇట్టి బుధుడు లగ్నాత్తు వ్యయంలో ఉన్నాడు అనగా ఆశ్లేష నక్షత్రం. అయితే మతిభ్రమణ అనగా చిత్త చాంచల్యం అని అంటారు, అంటే ఏం చేస్తున్నానో తెలియకపోవడం, అది కర్మవశాత్తు కలుగుతుంది. దీనికి గల కారణాన్ని మనం తెలుసుకున్నట్లయితే జన్మలగ్నానికి అసలు యోగకరులు ఎవరు, అవయోగకరులు ఎవరు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ జన్మలగ్నానికి అవయోగకరులు శని శుక్ర బుధులు రాహువు, యోగకరులైనటువంటి వాళ్ళు గురు రవి కుజ చంద్రులు. అయితే లగ్నాధిపతి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో మతిభ్రమణ పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడంటే మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు, బుద్ధికారకుడైనటువంటి బుధుని యొక్క ప్రభావం, పంచమాధిపతి యొక్క ప్రభావం జాతకంలో ఉన్నప్పుడు, దోషంగా ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఇక్కడ లగ్నాత్తు లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో పడ్డాడు. ఎవరి నక్షత్రంలో పడ్డాడు, ఇక్కడ శతభిషం అంటే రాహు నక్షత్రంలో పడ్డాడు. చెప్పాను కదా రాహు చిత్త చాంచల్యానికి కారకుడు అని, ఇక్కడ మనకు కొంత కన్ఫర్మేషన్ వచ్చేసేసింది. ఇక లగ్నాత్తు బుద్ధిస్థానం, ఆలోచన, మనిషి యొక్క విధానం, ప్రవర్తన విధానం సూచించేటువంటిది ఐదవ స్థానం. అట్టి ఐదవ స్థానంలో జన్మలగ్నానికి యోగకరుడైనప్పటికీ కూడా గురువు ఉండి అట్టి గురువు వక్రీకరించి, వక్రీకరణ అయినా గురువుకి దోషం కాదు, కానీ శని నక్షత్రంలో పడ్డాడు. అట్టి శని ఉచ్చస్థితిలో ఉన్నాడు అనగా జన్మలగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి గురుడి నక్షత్రంలో బుద్ధిస్థానంలో స్థితి పొంది ఉండి అట్టి
శని భగవానుడు ఉచ్చస్థితి పొంది ఉన్నాడు. శని భగవానుడు ఇక్కడ వక్రీకరించి ఉన్నాడు. అంతగా జన్మలగ్నానికి పాపి అయినా కేంద్రంలో ఉచ్చస్థితి పొంది ఉండి యోగాన్ని ఇచ్చేవాడు కాస్త రిట్రాగేషన్ అనగా వక్రీకరించడం వల్ల సంపూర్ణమైనటువంటి పాపత్వాన్ని కలుగ చేస్తున్నాడు. అందుకే లగ్నాత్తు 5వ స్థానంలో గురుడున్నా కానీ ఈ జాతకానికి యోగించలేకపోవడం జరిగింది. శుక్రమహాదశలో శని మహర్దశలో శుక్రుని యొక్క అంతర్దశ 2008 ఏప్రిల్ నుంచి 2011 జూన్ వరకు జరిగినటువంటిది. ఇటువంటి దాంట్లో మతిభ్రమణం ఎక్కువగా జరగడం జరిగింది. తర్వాత ఈ తండ్రి గారు చెప్పారు, ఏమండి మాకు జాతకరీత్యా ఈ శని మహర్దశలో సగం నుంచి ఇబ్బంది, తర్వాత శని మహర్దశ వచ్చిన తర్వాత బుధ మహర్దశ, ఈ శని మహర్దశలోనే సంపూర్ణంగా ఇబ్బంది పడడం, తర్వాత చంద్రమహాదశ రాగానే పీక్ స్టేజ్లోకి ఉండడం, ఇక కుజుడు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కుజుడు కానీ మళ్ళీ రాహువు కానీ ఇవన్నీ కూడాను పంచమాధిపతి అయినటువంటి కుజుడి నక్షత్రంలో పడ్డాడు. అట్టి కుజుడు ఈ పాపగ్రహాల యుతి పొంది ఉండడం వల్ల పంచమాధిపతి పాపత్వాన్ని పొందడం జాతకరీత్యా. అయితే ఈ అబ్బాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు పరిహార క్రియలు ఏమైనా చేశారా అని అడిగినప్పుడు చెప్పారు, ఈ పరిహార క్రియల్లో ఆశ్లేష బలం అనేటువంటిది జరిగింది కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో. అందుకే చెప్తుంటాను సర్పదోషము, సర్పప్రభావము, కాలసర్పదోషము, అలాగే సర్పగ్రహ పీడితులైనటువంటి వాళ్ళకి సర్ప క్షేత్రాలైనటువంటి అనగా కుక్కి, ఘాటి, తర్వాత తిరుత్తణి, తిరునల్వేలి, పళని ఇట్లాంటి 6 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. ఈ క్షేత్రాలలోనే సర్ప సంబంధమైనటువంటి ఆరాధన జరిగితేనే వారికి యోగం కలుగుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ అబ్బాయి జాతకం. శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు లగ్నాధిపతి అయి, అట్టి లగ్నము కూడా ఆశ్లేష నక్షత్రంలో ఉండడం జాతకాన్ని పరిశీలించినటువంటి ఒక మహానుభావుడు, ఒక సిద్ధాంతి చక్కగా ఆశ్లేష బలి చేయించాడు. ఆశ్లేష బలి జరిగిన తరువాత మాత్రమే ఈ అబ్బాయి బుద్ధి అనేటువంటిది చక్కగా మళ్ళీ మన వాతావరణంలోకి వచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే జాతకరీత్యా గ్రహాల ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు దీన్ని ముందుగా అంచనా వేసే విధానం మనకు జ్యోతిష్యంలో కలుగుతుంది. నేను అదే చెప్పాను, జాతకాన్ని చూసినప్పుడు 2008-11 మధ్యలో ఇబ్బందులు కలగాలంటే అప్పటి నుంచే ఈ యొక్క దోషం అనేటువంటిది ఎక్కువగా అయిందండి అని చెప్పడం జరిగింది. తర్వాత శనిలో కుజువు, శనిలో రాహు రాగానే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు మతిభ్రమించి 2015 తర్వాత. తర్వాత ఈ శనిలో రాహు వెళ్ళి రాహులో ఉండగానే ఆశ్లేష బలి ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రం, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది కాబట్టి అక్కడ చేయించారు. చక్కగా జరిగిన తర్వాత చూడండి మనం చేసినటువంటి పూజా కర్మకి ఆ అబ్బాయి కోసం చేసినప్పుడు ఆ యొక్క కర్మకి ఉన్నటువంటి అనుసంధానం ద్వారా ఏ విధంగానైతే మార్పులు జరుగుతాయో. ఇంతకుముందు చూసాం ఏదో విజయవాడలో కలిశానండి చెప్పారు చేయించుకొని వచ్చాం నారాయణ బలి, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మా అబ్బాయి మా వారికి జాబ్ కూడా వచ్చింది. అంటే ఒక కర్మ ఒక పూజ అనేటువంటిది మనం చెప్పబడినప్పుడు ఆ యొక్క ఎన్నో ఆలోచనలతో చెప్పబడుతున్నాం. ఊరికే జాతకరీత్యా సర్పదోషం అని చెప్పేసి చెప్పలేం, అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి ఇందులో జరుగుతున్నటువంటిది. కాబట్టి ఈ విషయాలన్నీ ఘాటి క్షేత్రంలో చేయించిన తర్వాత అప్పుడు వాళ్ళ అబ్బాయి నుంచి ఫోన్ వచ్చిందట. ఆ అబ్బాయి ఎవరైతే అతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి నాన్నగారి దగ్గరికి వెళ్ళని చెప్పి ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చి పంపించాడు. తర్వాత అతనికి అన్ని రికలెక్ట్ అవ్వడం జరిగింది, మంచిగా అవ్వడం జరిగింది. ఆ ఫ్లైట్ అక్కడి నుంచే తన కార్డు నుంచే ఆ ఫ్లైట్ ఛార్జెస్ ఏవైతే తన వ్యక్తికి ఇచ్చాడో ఆ వ్యక్తికి ఇవ్వడం కూడా జరిగింది. అంటే అంత రిమెంబరెన్స్ వచ్చింది. అంటే కొన్ని కొన్ని పరిహార క్రియలు జాతకరీత్యా ఉన్నప్పుడు దాన్ని మనము లోతుగా విశ్లేషణ చేస్తే తప్ప మనం చేయలేం. అటువంటి వ్యక్తికి ఇంకా మళ్ళీ వివాహం చేయొచ్చా ఏంటిది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు జాతకరీత్యా కర్మదోషం అనేటువంటిది కొంత ఉంటుంది. ఆ కర్మదోషం అనేటువంటిది జాతకంలో తొలగిపోయిన తర్వాత, ఎందుకంటే చాలా మటుకు అయిపోయే దశలోనే వీళ్ళు వచ్చారు. ఈ శని మహర్దశలోనే ప్రధానంగా ఇబ్బంది, ఎందుకనంటే లగ్నాత్తు బుద్ధిస్థానంలో ఉన్నటువంటి గురుడు శని నక్షత్రంలో ఉండి అట్టి శని ఉచ్చస్థితి ఉండి వక్రీకరించిన కారణం చేత శని మహర్దశ యావత్తు కూడా ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి జాతకరీత్యా అతి త్వరలో శని మహర్దశ వెళ్ళిపోతుంది బుధ మహర్దశ. విచిత్రంగా ఏంటంటే ఈ బుధ మహర్దశ అంతా కూడా విదేశంలో ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అబ్బాయి విదేశంలోనే ఉన్నాడు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే ఒక దశ 2020 ఉగాదిలోకి కంప్లీట్ అయిపోతుంది. 17 సంవత్సరాలు ఉండే దశ దానికంటే ముందే ఒక సంవత్సరం ముందే దాని యొక్క ప్రభావాన్ని చూపుతుంది.
అందుకని అనుకున్నట్టుగానే మేలో వెళ్ళిపోవడం జరిగింది విదేశానికి. తప్పకుండా మంచి జరుగుతుంది, ఎందుకంటే దానికి సంబంధించిన ఇంకా పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. తర్వాత మనం ఒక కాల్ తీసుకుందాం. తర్వాత డిసెంబర్ 26వ తేదీన జరిగే సూర్యగ్రహణ సంబంధించినటువంటి విషయాల, దోష నివారణకు సంబంధించిన దోష విషయాల గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. అలాగే గురువు గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992. ఓకే అండి. అలాగే పుట్టినటువంటి టైం చెప్పండి. మధ్యాహ్నం అంటే మార్నింగ్ 12:20. ఓకే. ప్లేస్ అండి. ప్లేస్ తెనాలి. ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. 26 ఫిబ్రవరి అమ్మా. ఏప్రిల్ 26. చెప్పండి అమ్మా. అబ్బాయికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం గురువు గారు. అబ్బాయి ఏమైనా మ్యారేజ్ ఇప్పుడు కానీ ఇప్పుడు దాకా అది ఆలోచన చేసుకుంటా వచ్చాడు. అబ్బాయికి అట్లా మ్యారేజ్ ఏమైనా దోషాలు ఉన్నాయా, అసలు మ్యారేజ్ ఏంటనే తెలుసుకుందా అని చేశాను గురువు గారు. మంచిదమ్మా. ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? లేదు గురువు గారు. మంచిదమ్మా, తెలియచేస్తాను. ఈ అబ్బాయికి జన్మ లగ్నాత్తు అష్టమంలో కుజుడు. అష్టమ కుజుడు దోషమే, కానీ జీవకారకుడైనటువంటి గ్రహం చేత వీక్షించబడుతున్న చేత అది కుజదోషము కాదు. కాబట్టి కుజదోషము లేనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి. మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అమ్మాయితో వివాహం జరపాలి. ఇక వివాహం వద్దు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. జాతకరీత్యా వివాహం ఏడైతే వద్దు అనేటువంటి సూచించే స్థానము ప్రధానంగా 6వ స్థానం. ఇట్టి 6వ స్థానాధిపతి అయినటువంటి గురుడు బుద్ధి స్థానాధిపతి అయినటువంటి కుజుని వీక్షణ చేస్తూ ఎక్కువగా జాతకరీత్యా ఇటువంటి సమస్యని తెచ్చిపెడుతున్నాడు. ఇక చంద్రాత్తు చూసిన చంద్రాత్తు వివాహ స్థానాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి బుద్ధి స్థానాధిపతి నక్షత్రంలో పడ్డాడు. వాడు మళ్ళీ లగ్నాత్తు అష్టమంలో, కాబట్టి నిర్ణయం తీసుకోలేకపోవడం, తటపటాయించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ అబ్బాయి జాతకరీత్యా గమనించినట్లయితే రాహువు 6వ స్థానం నుండి అట్టి రాహువు కేతు నక్షత్రగతుడై ఉన్నాడు. అట్టి కేతుడు జన్మలగ్నాత్తు 12వ స్థానం, చంద్రాత్తు వివాహానికి వ్యతిరేకమైనటువంటి 6వ స్థానం. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా కొన్ని పరిహారాలు మీకు తెలియచేస్తానమ్మా, తప్పకుండా పాటించండి. ఈ అబ్బాయికి వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత మీరు చేసే ప్రయత్నాల్లో అబ్బాయికి వివాహం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే జన్మలగ్నాత్తు వివాహ స్థానానికి వ్యతిరేకమైనటువంటి స్థానంలో గోచార గురుడు సంచారం చేస్తున్న కారణం చేత వివాహానికి అనుమతి ఇవ్వడు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. వచ్చే సంవత్సరంలో లగ్నాధిపతి, సప్తమాధిపతి ఎక్కడ ఉంటాడో అక్కడే గోచార గురుడు ఉంటాడు, కాబట్టి తర్వాత వివాహం అవుతుంది. ఏప్రిల్ తర్వాత చేయాల్సిందల్లా. ఏంటమ్మా? ధనిష్ట నక్షత్రం అమ్మా. 2వ పాదం మకర రాశి. ప్రతి బుధవారం దుర్గా దేవాలయంలో, శుక్రవారం లక్ష్మీ దేవాలయంలో సాయంకాలం కుంకుమార్చన, స్వాతి నక్షత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం జరిపించడం, ప్రతిరోజు కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లముక్క నైవేద్యం, ఈ విధంగా 54 రోజుల పాటు చేయండి. జాతకంలో ఉన్నటువంటి వివాహ దోషాలు తొలగిపోయి వివాహం కుదురుతుంది. శుభం భూయాత్. గురువు గారు, మరి అలాగే ఈ నెల 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రంలో జరిగే కార్యక్రమ పూర్తి విధానం గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. జాతకరీత్యా గ్రహణం అనేటువంటిది సంబంధించినటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, అలాగే సునామీలకి, భూకంపాలకి, అలాగే తుఫానులకి ఈ భూమి ఏ విధంగా ప్రభావితమవుతుందో, అదేవిధంగా పంచభూతాలలో జరిగేటువంటి ప్రభావాలు. ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలైందనుకోండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా బూడిదవుతాయి. అంటే అది అగ్ని, పంచభూతాల నుండి అగ్ని, నీరు, సునామీ, సముద్రంలో సునామీ ఏర్పడడం, వర్షం అనేటువంటిది కనడం, ఇటువంటివన్నీ కూడా, ఈ నీరు అనేటువంటిది కూడా పంచభూతాల నీరు, అలాగే వాయు టోర్నడోలు వస్తుంటాయి, మన దగ్గర రావు. మీరు గమనించుంటే కొన్ని 2-3 రోజుల కిందట చెప్పాను, ఈ మనకు పాతాళంలోనే ఎక్కువగా సుడులు ఉంటాయి. అంటే పాతాళలోకం ఏం చెప్పాం, అమెరికా చెప్పాం, అందుకని అమెరికాలోనే ప్రత్యేకించి టోర్నడోలు అని అంటుంటాయి. అంటే గాలి సుడులు ఎక్కువగా ఉంటాయి, దాంట్లో ఇల్లుకి ఇల్లు, మనుషులకు మనుషులకు కొట్టుకుపోతారు పైకి.
అది పంచభూతాలు ఉండే వాయు, పృథ్వీ, ఈ భూమి మీద పడేటువంటి వర్షం, ఇవన్నీ కూడా పృథ్వీ. అలాగే అంతరిక్షం, పంచభూతాల్లో ఇవన్నీ ఉంటాయి, అంతరిక్షము కూడా అందులో భాగం. ఈ అంతరిక్షంలో జరిగేటువంటిది ప్రత్యక్ష ఆధారభూతుడు, ప్రత్యక్ష దైవం అనేటువంటి రవి. ఈ భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి భూమి, చంద్రుని యొక్క అనుగ్రహంతో మనుషులందరం సంతోషంగా ఉండగలుగుతున్నాం. ప్రతి ప్రాణికి కూడా ఔషధులు వస్తున్నాయి కాబట్టి చంద్రుడు. ఈ రవి భూమి చంద్రుల మధ్య ఏర్పడేటువంటి వాటికే ఒకసారి చంద్రగ్రహణం వస్తుంది, ఒకసారి మన సూర్యగ్రహణం వస్తుంది. కాబట్టి భూమితో అనుసంధానం లేకుండా, భూమి యొక్క ఈ ముగ్గురితో ఏది లేకుండా ఏ గ్రహణం రాదు. కాబట్టి భూమికి, భూమిలో నివసించే ప్రజలకి ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. ఇట్టి సూర్యగ్రహణ దోషము అనగా సూర్యగ్రహణము ధనుస్సు రాశిలో మూలానక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మూలానక్షత్రము, అశ్విని నక్షత్రము, మఖానక్షత్ర జాతకులకి ఇబ్బంది. ఇంకా రాశుల విషయానికి వచ్చేటట్టయితే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి వారికి ప్రత్యేకముగా, అలాగే మేష, మిథున, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోషం ఆపాదించబడుతుంది. కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వారి కోసమై జ్యోతిర్లింగ క్షేత్రములో రవి కాబట్టి నమక పారాయణం, అలాగే అనగా రవికి రుద్రుడు అధిపతి కాబట్టి నమక పారాయణం, కేతువు కాబట్టి లక్ష్మీ గణపతి, లక్ష్మీ గణపతి మూలమంత్ర అనుష్ఠాన జపము, అలాగే చంద్రుడికి గౌరీ కాబట్టి గౌరీ రూపంగా చండి అమ్మవారిని ఈ ఆరాధన చేస్తూ రవికి, కేతువుకి, అలాగే చంద్రుడికి, ఎందుకంటే రవి చంద్రుల కేతువుతోనే కదా గ్రహణం వచ్చేది, ఈ ముగ్గురు గ్రహాలకి జపాలు చేస్తూ తర్వాత హోమం కూడా చేయాలనేటువంటి యొక్క సంకల్పం. దీనికి ఇది నా వాలంటరీగా అత్యంత తక్కువ ఖర్చు అయ్యే విధంగా లాభాపేక్ష లేకుండా ఈ గ్రహణ దోష ప్రభావం నుంచి బయటపడితే చాలు, మిగతా అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అన్ని ప్రయత్నాలతో పాటుగా ఈ గ్రహణ దోషం కూడా ఉండడం వల్ల మన ప్రయత్నాలు ఆటంకాలు అవుతాయి. అనగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈ గ్రహణ ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అనేక ప్రయత్నాల్లో ఉంటారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు, విద్యా ప్రయత్నాల్లో ఉంటారు, వివాహ ప్రయత్నాల్లో ఉంటారు, విదేశీ ప్రయత్నాల్లో ఉంటారు, ఇలా ఏదైనా కానీ ఒక మనిషి పురుష ప్రయత్నంలో ఉంటారు, ఏదైనా పురుషులైనా స్త్రీలైనా. అటువంటి ప్రయత్నాల్లో అత్యంత అరుదుగా సంవత్సరంలో సంభవించేటువంటి ఈ గ్రహణాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్న అసలే జాతకంలో ఉండే కర్మదోష ప్రభావం వల్ల ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఇందుకు దీంతో పాటుగా యాడెడ్ అడ్వాంటేజ్గా మళ్ళీ ఇటువంటి గ్రహణ ప్రభావం ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ గ్రహణ దోష ప్రభావం 3 నెలల ముందు నుంచి 3 నెలల తర్వాత వరకు కూడా ఉంటుంది. కాబట్టి మనకు పోయిందేముంది, మనం చేసేటువంటి చిన్న ప్రయత్నం, తద్వారా మన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. నేను ఎప్పుడు చెబుతుంటాను, పూజా కార్యక్రమం ఏది చేసుకున్నా అనుభవిస్తే తప్ప తెలియదు అని. ఇంతకుముందు విజయవాడ నుంచి అమ్మాయి ఫోన్ చేసింది, పాపం చెప్పినది నమ్మి చేసుకున్నారు. ఎంత ప్రశాంతంగా ఉన్నామని ఆ యొక్క చిరునవ్వు, ఆ ప్రశాంతత, ఆనందంతో కూడినటువంటి మాట విధానం చూస్తే వీక్షించేటువంటి ప్రేక్షకులకి అర్థం చేసుకోవాలి. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మన కుటుంబంలో కూడా మంచి జరుగుతుందనేటువంటి భావనతో ఉండాలి. కాబట్టి అది అనుభవిస్తే తప్ప తెలియదు. ఆ కార్యక్రమం చేసుకొని వచ్చిన తర్వాత అప్పటి వరకు అటు ఇటుగా ఉన్నటువంటి జాబులు చక్కగా ఒక చోట కుదురుగా జాబ్ ఉన్నది, ప్రశాంతంగా ఉంది చాలు. ఇంతకంటే ప్రశాంతంగా అంటే ఏముండాలండి ఇంకా ఈ జీవితానికి? గుడిసెలో ఉన్న ఆనందంగా ఉండగలిగితే అదే రాజు లాంటి వాడు. కోట్లు సంపాదించి గొప్ప గొప్ప బిల్డింగులు కట్టుకొని ఉన్నా ఆ బిల్డింగుల్లో పలకరించే నాథుడు లేక ఇబ్బంది పడ్డవాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చక్కగా పాల్గొనే ప్రయత్నం చేయండి. అందున ఈ గ్రహణ దోషానికి సంబంధించినటువంటి దోషరాశులు అమ్మాయి చెబుతుంది మళ్ళీ మీకు ఇంకోసారి. కాబట్టి చక్కగా ఆ రాశుల్లో ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అతి తక్కువగా ఈ 1500కే ఈ కార్యక్రమాన్ని మనం చేయిస్తున్నాం, ప్రత్యేకించి ప్రజల యొక్క క్షేమార్థమై. హోమాలు కూడా చేయాలనే సంకల్పం, ఎందుకంటే సంపూర్ణమైనటువంటి కలగాలి. ఈ హోమంలో సుదర్శన హోమం, లక్ష్మీ గణపతి హోమం, రవిచంద్ర కేతువులకి గ్రహాలకి హోమాలు ఇవన్నీ జరుగుతాయి. తప్పకుండా మీరు యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురువుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
మరి అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో డిసెంబర్ 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణకై వివిధ పూజా కార్యక్రమాలు జ్యోతిర్లింగ క్షేత్రంలో జరిపించబడును. అలాగే జనవరి 6వ తేదీన అకాల మరణం, దుర్మరణం చెందినటువంటి అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, చిన్నప్పుడు తప్పిపోవడం, పితృకార్యాలు చేయకపోవడం వంటి వాటి పితృదోష నివారణకే నారాయణ నాగబలి కార్యక్రమాన్ని గురువుగారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.